ప్రపంచంలో అందరు జాతకాలు చూస్తే భీమస్వామి పాపం తన ఈ మధ్య తన జాతకం చూసుకున్నట్టు లేడనమాట. చూసుకుని ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. అసలు తను వీడియో చేస్తూ తన మిస్సెస్ ని కూడా తీసుకొచ్చి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదేనా? మేబీ పాపం ప్రజలు అందరూ జాతకాలు చూస్తే బిజీగా ఉన్నట్టున్నాడు, తన జాతకం పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. కనీసం తను వెయిట్ లాస్ అవుతున్నప్పుడు జాతకం చూసుకోకపోయినా కనీసం వెళ్ళి డాక్టర్ అయినా కలవాల్సింది కదా. అసలు ఎందుకు తగ్గుతానో తెలిసేది, అసలు అది కూడా చేయలేదు. అసలు ఈ రోజు ఒక వీడియో పెట్టేసి నేను చాలా డిప్రెషన్ లోన్ అవుతున్నా, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది బ్లాక్మెయిల్ చేయడం అంట. తన చేసిన తప్పులు ఎత్తి చూపించడం వల్ల ఇండైరెక్ట్ గా మీరు కానీ ఇలానే కంటిన్యూ చేస్తే నా తప్పులన్నీ బయట ఎత్తి చూపిస్తే నేను సూసైడ్ చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేయడం క్లియర్ గా. ఇది తన కాకుండా తన మిస్సెస్ కూడా ఇందులో లాగి తను కూడా లైక్ మా ఆయన మీద పడి ఏడుస్తున్నారు అది ఇది అని చెప్పడం చాలా ఆశ్చర్యం అనమాట. అసలు వేణుస్వామి ఎంతకైనా దిగజారుతాడు అనే దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అంతే. ఎంతసేపు ఒకరి మీద పడి ఏడ్చి అది ఇది అని జాతకాలు చెప్పి భయపెట్టి వాళ్ళ జీవితాలు నాశనాలు చేసిన వేణుస్వామి ఈరోజు తన పాపం పండి తన తన వరకు వచ్చింది అంతే. ఇంత చెప్పాలంటే మాటకు ముందు ఓం నమో వెంకటేశాయ అంటారు కదా, సో ఆ దేవుడు చూసుకున్నట్టున్నాడు అంటే తన పాపాలు పడ్డేది. ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళి వెళ్ళి లైక్ టీవీ షో మూర్తి గారితో అనవసరంగా పడ్డాడు అంతే, అనవసరంగా ఆయన గెలిపినట్టుంది అంతే. ఒక ఫేక్ వీడియో ఆడియో క్రియేట్ చేసి ఏదో బెదిరించేస్తే సైలెంట్ అయిపోతాడు. ఆ మనిషి మొండి మనిషి ఒక మాటలో చెప్పాలంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ జర్నలిస్ట్. సో ఆ మనిషి ఇక్కడితో దీన్ని వదులుతాడు అనుకుని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవరైతే దీన్ని వెళ్ళుకున్నారో వాళ్ళని బయటకు లాగడానికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు నేను ఒక లైవ్లో టీవీ ఫైవ్లో. సో పోయి కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కాల్ మాట్లాడిన అమ్మారు ఇంకొక తన లేడీ ఎవరు వీళ్ళందరూ బయటకు వచ్చారంటే మొత్తం చరిత్ర అంతా బయటకు వస్తారు అసలు. సో వేణుస్వామి ఇట్లా బెదిరించడం మానేసి సైలెంట్ గా తను పని చేసుకుంటే బాగుంటుంది. అనవసరంగా ఇట్లాంటి వీడియోస్ చేసి తనని ఇంకా తనని ఏదో చేసుకున్నట్టు ఉంది అంతే. కంప్లీట్గా ఒక మాటలో చెప్పాలంటే అసలు